Hello guys, and this video is just for fun, not hurting anyone. ఈ వీడియో ఓన్లీ మేము నవ్వించడానికే చేసాము. ఎవ్వరూ మనసుల్లో పెట్టుకోవద్దు. థ్యాంక్ యూ. జీవని పిక్స్ అన్ని మంచిగా అంటించుకోవాలి. ఈ పిక్ హీరోయిజం. అరే చిన్న చిన్న లేచి వస్తున్నాయి పీకడాలి. అరే ఇక్కడ కూడా క్లీన్గా మంచిగా ఇదంతా ఏమి చెత్త లేకుండా మొత్తం అతికిచ్చిన. ఇప్పుడు చూడొద్దాం ఏమన్నా డస్ట్ ఉందేమో. ఖచ్చిప్ ఎక్కడ ఉంది దేవుళ్ళ? ఇప్పుడు దొరికింది. తుడవాలి. మమ్మీ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా తుడమంటే తుడవనే తుడవరు. ఎందుకు తుడిస్తే ఏమైంది? అసలు ధోని వల్లనే కదా వరల్డ్ కప్ వచ్చింది. ఎందుకు ఇట్లా చేస్తారే మా వాడికి ఏం తెలుసు. అరే అవును, మ్యాచెస్ నడుస్తుంది కదా ఐపీఎల్, మర్చిపోయినా. ఫస్ట్ చెత్త బాగా వచ్చింది. అరే ఎల్లుండే కదా సిఎస్కే ఆడేది. అయితే స్కూల్కి మంచి బ్యానర్ కడదాం. బ్యానర్ 2000 అవుతుంది అనుకుంటా. అరే కానీ మరి 2000 ఓడిస్తారు? పోయేమో అన్న దగ్గర అడుగుదాం ఏమవుతుంది ఏంది అననే. అరే వాడు అక్కడే ఉన్నాడు, వెళ్ళిపోతాడేమో, జల్లి పోయి అడగాలి. అరే అరే రోహన్, అయితే నాకు ఒక 2000 కావాలరా, ఎందుకంటే స్కూల్ స్కూల్ ఫీజా. ఇగో తీసుకో, తీసుకోరా, తీసుకో తీసుకో తీసుకో. అంటే స్కూల్ ఫీజు ఏం కాదు, అంటే మన స్కూలు చాలా కొంచెం పెద్దగానే ఉంటుంది కదా. ఎంత అంటే ఇంత ఉంటుంది కదా, అందులో జస్ట్ ఇంత ఇంత పాటలో మాత్రమే. ఇది సిఎస్కే మ్యాచ్ జరుగుతుంది కదా, వెళ్ళండి. అందుకే ధోని పిక్ వేద్దామని. అంటే ధోని డెహాడ్ ఫ్యాన్ కదా ఎంతైనా, అందుకనే జస్ట్ 2000. ఏంటి జస్ట్ 2000? సంపాదిస్తే తెలుస్తారా నీకు విలువ? అయినా నీకు ఇంత పెద్ద స్కూల్లో ఎంత చిన్నదంటే చాలా ఖర్చు అవుతుంది. ఆల్మోస్ట్ 25% ఆఫ్ స్కూల్ అంటే ఎంత ఖర్చు అవుతుంది. అసలు ఆస్తులు అమ్ముకోవాలి. అయినా నీకు ఇప్పుడు డబ్బుల విలువ తెలియట్లేదురా, నిన్ను అర్జెంటుగా పనిలోకి జాయిన్ చేయాలి. ఐపీఎల్ లేదు బుద్ధిగా పనిచేస్తా. ఏమైందిరా, ఎందుకురా ఏడుస్తున్నావు? ఫైనల్ వెళ్ళటట్లేదురా. ఏంటి ఒక్క మ్యాచ్కే నారా? అది కాదురా. ఏంటంటే చక్క చెప్పురా. ఊడిపోయింటుందా? ఫస్ట్ మ్యాచ్ ఊడిపోతే ఏమైందిరా? అయినా దానికి అని ఎందుకురా ఏడుస్తున్నావు? అది కాదు. ఏందమ్మా మరి? అరే అమ్మాయి ఊడిపోతే వాళ్ళు కప్పు రాదురా. కప్పు రాకపోతే నీకేమైందిరా? అరే 5 కప్పులు ఉన్నాయిరా, ఇంకొకటి ఉంటే చాలరా. ఒక్క కప్పు వస్తే ఏం చేస్తారు? ఎందుకురా నీకు అంత కకృతి? ఒకవేళ దాని కప్పు వస్తే నీకేమవుతుందిరా? అరే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో కప్పు కోసం ఏం చేస్తా? వాళ్ళంటే ఆడిర్రు, వాళ్ళకి మనీ వస్తుంది, వాళ్ళకి ప్లస్. మరి నీకేముందిరా నీ మనీ వేస్ట్ అవ్వడం తప్ప. అరే నా మనీ ఎట్లా వేస్ట్ అవుతుందిరా? ఎట్లా వేస్ట్ అవుతుందా? అట్లా కాదురా, నేను ఫ్యామ్ కాబట్టి పైసలు తప్ప ఏడవేడిరా. ఏమరా అసలు నీకేమన్నా బుర్ర బుద్ధి ఉన్నదా? ఫ్యాన్ అంటే చూడాలరా సిఎస్కే లక్క. మహా అయితే ధోని పోస్టర్ ఓకే దబా. అసలు ఫ్యాన్ అంటే ఎట్లా ఉండాలో తెలుసా? వద్దురా సోది పక్కరా, వద్దురా. అది అలా కొట్టాలి. సరే అలా కొట్టండి. గో 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 ఎవ్రీ ఆరెంజ్ ఏంట్రా ఏం చేస్తున్నా? అంగోరా చూడరా, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఆడుతుంది చూడు ఎంత బాగుందో. ఏంట్రా ఈసారి మంచిగా ఆడట్లే కదా? అరే ఈసారి మంచిగా ఆడట్లేదా? అవును అవును. నువ్వు ఇంతకి ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో నాకు ఒక డౌట్ వచ్చింది. నేనా? నేను కేకేఆర్కి సపోర్ట్ చేస్తున్నా. కేకేఆర్లో అంతగానో మొబర్ ఉన్నారా? ఆండ్రియన్ రసేలు, అదినేష్ కార్తిక్, ఇంకా ఎవరు అది సునీల్ నారాయణ, ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్, సునీల్ నారాయణ వాళ్ళందరూ వేరే దేశ పుల్ రా. అవును అయినా సరే దినేష్ కార్తిక్ కాదా?
ఓ అవునా, ఆయన ఒక్కడే మన దేశ పోడురా, ఇక మిగతా వాళ్ళందరూ వేరే దేశ పోడు. అవునా ఇంద్ర, మన దేశ పోడు వేరే దేశ పోడు అని. రై నువ్వు ఎక్కడ పుట్టావు ఇంతకీ, నాకు డౌట్. ఎక్కడ పుట్టావు నువ్వు? హైదరాబాద్. హైదరాబాద్లో పుట్టి కేకేఆర్ సపోర్ట్ చేస్తున్నావు కదా? బాయ్ బరాబర్ బరాబర్ ఏంద్రా బరాబర్. నా ఇష్టం కాదు. ఇప్పుడు నువ్వు ఎక్కడైతే పుట్టినావో ఆ దేశానికి సపోర్ట్ చేయాలి, లేదా ఆ స్టేట్ సపోర్ట్ చేయాలి. అవును, నాకు డౌట్ వచ్చింది, దీనికి ఆన్సర్ చెప్పు. ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్లో ఇండియా మంచిగా ఆడుతుంది. అవును. పాకిస్తాన్ ఒకవేళ మంచిగా ఆడట్లేదు అనుకో, నువ్వు పోయి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తావు కదరా? అవు, అరే మరి కేకేఆర్ సిఎస్కే అంటున్నా, ఏంటది ఎస్ఆర్హెచ్ కన్నా మంచిగా ఆడుతుందని నువ్వు కేకేఆర్ సపోర్ట్ చేసినావు, మరి ఇండియా కన్నా పాకిస్తాన్ బాగా ఆడుతుంది, పాకిస్తాన్ కదరా సపోర్ట్ చేయాలి. అరే ఇది ఇండియా రా, అది దేశం రా. అంటే ఇంకో రాష్ట్రానికి ఇచ్చిన విలువ ఏదో ఏదో ఇచ్చినా అంటే ఇచ్చినా. నువ్వు మారవరా. థ్యాంక్స్. అరే నువ్వు అసలు మారవరా. అరే రే అయ్యో, అంటే నువ్వు ఆర్సీబీ ఇప్పుడు? అరే నువ్వు ఇన్ని సార్లు మీరు అందరు కలిసి సరి కప్నందే అన్నారు కదా, అసలు మీకు ఈసారి కప్నందే అంటే మీనింగ్ ఏందో తెలుసారా? ఏ సలా కప్ నందే మందే మందే. అయ్యో అసలు నీకు తెలుసారా దాని మీనింగ్? వచ్చింది వచ్చింది. ఏ సారీ సారీ కప్పు మందే 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 మందే. అయ్యో అసలు నీకు తెలియదు అనుకుంటా, కానీ మీనింగ్ నేను చెప్తా. ఈసారి కప్ నందే అంటే ఈసారి కప్పు మనదే అని అర్థం రా. అయినా 2011లో మీరేమన్నారు ఈసారి కప్ నందే అంటే? కప్ నందే అన్నాం. మరి 2013లో? ఏ సార్ కప్ నందే. 2019లో? మరి ఇన్నిసార్లు కప్నందే అన్నారు కదా, మీకు అసలు ఎన్నిసార్లు వచ్చిందిరా కప్పు? అంటే అసలు మీకు రాలేదనే కదా అర్థము. అసలు మీకు కప్పే రానప్పుడు మీరు ఎందుకురా ప్రతిసారి సరే కప్నందే అన్నారు సార్? అసలు దీనికైనా మంచి ఉపయోగం ఏందో చెప్పారా? మీరందరూ చదువుకోండి ఫస్ట్. అసలు మీరందరూ ఈ ఐపీఎల్ అంతా మానేస్తే సుఖీ భవ, అంటే అందరు మంచిగా ఉంటారు. అందుకనేరా ప్రతి యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ స్టడీస్, నాట్ యువర్ ఐపీఎల్. సుఖీ బాబు కప్నందే. ఈడు మారాడు ఇంకా.